నిన్ను సారా ఎవరు ఖాయమన్నా? సారా దేంతో తయారు చేసి చెప్పు. చెప్పరా, నీలాంటి కొన్ని వేల మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ సారా ఎవరి ప్రోత్సాహంతో కలిసావో చెప్పు. నీ కొడుకును పసుపు బట్టలతోనే బలి తీసుకున్న ఈ కల్తీ సారా ఎవరి ప్రోత్సాహంతో కాశావో చెప్పు. ఇన్నాళ్ళు పెత్తందారులకు తొత్తుగానే బతికాం, కనీసం ఇప్పుడైనా నీ సాటి మనుషులను బలి తీసుకున్న ఈ సారా ఏ కల్తీ పదార్థాలతో కాశాం? అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. చెప్తా బాబు, చెప్తా. మెడికల్ కాలేజీ నుండి స్పిరిట్ తెప్పించి వాళ్ళ వాళ్ళతోనే సారా ఎలా కాయటం నేర్పించాడు. వీళ్ళందరికీ పోశాను, నన్ను క్షమించు బాబు. చెప్పు భయ్యా. అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది, నా ప్రజలకు ఎంత కష్టం వచ్చింది. అయ్యో, ఆడవకండమ్మా, ఏడవకండమ్మా, ఈ కష్టం మీది కాదు, నాది. పోయిన ప్రతి ప్రాణానికి 500 చొప్పున అర్జెంట్ గా పంపించమని నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఏడవకండమ్మా, మీరు ఏడవకండి, ఏడవకండి. ప్రజాప్రతినిధి గారు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? సవాళ్ళను పలకరించడానిక, జీవోత్సవాలను చూసుకోవడానిక? నా ప్రజల కష్టం వచ్చినప్పుడు పలకరించి వెళ్ళడం నా బాధ్యత రాజు. అవును, ఆనాడే చెప్పావుగా, పేదల కష్టాలను మరపించడానికి సారా కొట్టు పెట్టించానని. ఇప్పుడు వాళ్ళ కష్టాలను శాశ్వతంగా తుడిచేశావు, వాళ్ళని కష్టాలు కన్నీళ్లు తెలియని లోకాలకు పంపించేశావు. దానికి నేనెలా కారకుండవుతాను? నువ్వే కారకుడు. ఈ కల్తీ సారా పులారావు సహకారంతో నువ్వే కాయించావు. కల్తీ సారాకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నార్మై నరాలు లేని నీ నేలకి ఏడు తిప్పితే ఏడు తిరుగుతుందని నిజానిజాలు కప్పిపుచ్చాలనుకుంటున్నావా? అర్థం లేని వాగ్దానాలు చేసి, లేనిపోని అవసరాలు సృష్టించి, తాడుకు చుట్టిన బంగారంలా ఈ పేద ప్రజల్ని నీ చుట్టూ తిప్పుకున్నావు. ఇప్పుడు ఈ పేదను శ్మశాన వాటిగా మార్చేశావు. ఆ పెళ్లి కూతురును చూడు, కాళ్ళకు రాసుకున్న పారాణి ఆరకముందే, కుక్కన పెట్టిన సిరిపొట్టు చెరిగిపోకముందే, ఏడేడు జన్మల అనుబంధానికి చిహ్నంగా వేసుకున్న బ్రహ్మముడికి అర్థం తెలియకముందే, వైఫవ్యాన్ని అనుభవించవలసిన కర్మ ఈమెకెందుకు పట్టింది? పసుపు బట్టలతోనే మసి అయిపోయి మట్టిలో కలిసిపోవాల్సిన దుర్గతి ఇతనికి ఎందుకు పట్టింది? దీనికి నీ అవకాశవాద రాజకీయం కారణం కాదా? నీ ముసలి కన్నీళ్లు వాళ్ళ గుండె మంటల్లో చల్లారుస్తాయా? వెళ్ళి, తెగిపోయిన తాలిబొట్లు ఉడతాళ్ళై నీ మెడకు బిగుసుకోకముందే, రాలిపోయిన నుసటి కుంకుమ రక్త సముద్రమై నిన్ను ముంచేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేశంలో ఎన్ని విమానాలు కూలిపోవడం లేదు, ఎన్ని రైలు పడిపోవడం లేదు, అంత మాత్రం జనం ప్రయాణాలు మానేస్తున్నారా? ఇది అంటే బాగా చెప్పావు. రండి రండి. ఆ ఎవరో పోలీస్ ఆయనలే, కల్తీ సారా దాకా ఎవరో చచ్చిపోయారని అసలు సారా దాగడం మానేస్తారా? మానవ వ్యాపారానికి ఏ డోకా లేదు. ఉంటా. మిస్టర్ పుల్లారావు, ఐ హావ్ కమ్ టు అరెస్ట్ యూ. మీరు ఇలాంటి పని ఏదో చేస్తారని నాకు ముందే తెలుసు, అందుకే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అఫ్ కోర్స్ మిస్టర్ పుల్లారావు, నేను ఇప్పుడు ఏఎస్పీ హోదాలో మీ దగ్గరకు రాలేదు. కల్తీ సారా మరణాల కేసును ఎంక్వైరీ చేసే స్పెషల్ ఆఫీసర్గా వచ్చాను. మీరు ఏ హోదాలో వచ్చినా భయపడాల్సిన అవసరం నాకు లేదు. సారా సప్లై చేసింది ప్రభుత్వం, దానికి సమాధానం చెప్పుకోవాల్సింది ప్రజలు అనుకున్న ప్రజాప్రతినిధులు. దీంతో నాకేం సంబంధం లేదు. కావచ్చు, కానీ ప్రభుత్వం సప్లై చేసిన సారాని మీరు కల్తీ చేశారు.
మెడికల్ కాలేజీ నుంచి తీసుకొచ్చిన స్పిరిట్ ని దానిలో కలిపారు. అందుకు రుజువు అంజయ్య మరణ వాంగ్మూలం. దీనికి అంతటికీ కారణం మీరేనని అతను చెప్పి తడిపోయాడు. దాన్ని నేనే రికార్డు చేశాను. ఎంత? 2 లక్షలు. 2,500 మంది ప్రాణాల ఖరీదు. 2 లక్షల తొలి ఎంత కావాలో చెప్పండి. ఈ డబ్బు తీసి లోపల పెట్టండి. ముందు ఆ డబ్బు తీసి లోపల పెట్టండి. ప్రసాద్, ఈ చార్జ్షీట్ లో పొలారావు పేరు కనిపించలేదు. ఒకవేళ నేను రాసిన మీరు ఎలాగో తీసేస్తారు కదా అని రాయలేదు. ప్రసాద్, ఏమిటో మాట్లాడేది? అంజయ్య తన మరణ వాంగ్మూలంలో పొలారావు పేరు చెప్పలేదు సార్. నువ్వు అబద్ధం అంటున్నావు, నిజం దాస్తున్నావు. లేదు సార్, అసలైన నిజాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నా వృత్తిని గౌరవించి ప్రాణాలకు తెగించి న్యాయాన్ని నిలబెట్టాలని, నిజాన్ని చాటి చెప్పాలని ప్రయత్నించాను. కానీ నేను సాధించిదేమిటి? అతి నేరస్తుల్ని పట్టుకొచ్చే కటకటాల వెనక పెట్టకముందే వారిని విడుదల చేయమని పై అధికారులు శాసిస్తున్నప్పుడు నేనెందుకు న్యాయం కోసం పోరాడాలి? నేనెందుకు పరపతి పలుకుబిడిగల పొల్లారావుని నిర్లక్ష్యం చేయాలి? నేరం నుంచి తప్పించినందుకు పొల్లారావు నీకు ఎంత లంచం ఇచ్చాడు? డబ్బు తీసుకునేంత మూర్ఖుని అనుకుంటున్నారా? అరగంట క్రితం వరకు నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని, కానీ ఇప్పుడు 10 ఎకరాల ద్రాక్ష తోటకి యజమానిని. అలా చూడకండి సార్. అంత తేలిగ్గా పట్టుబడిపోతాననుకుంటున్నారా? ఆ తోట నా మామగారి పేర రాయబడింది. నువ్వు ఇలా మారుతావని నేను ఊహించలేదు. నాలో ఈ మార్పు కారణం మీరే. పేద కుటుంబంలో పుట్టి ఎంతో శ్రమపడి ఐపీఎస్ పాస్ అయ్యి ఎన్నో ఆశలతో ఆశయాలతో ఈ ఉద్యోగంలో చేరిన నేను మీ ప్రవర్తన వల్ల అనుక్షణం విసిగిపోయి చివరకు మీరు చెప్పినట్టుగానే మనస్సాక్షిని జేబులో దాచుకుని పలుకుబడి పరపతికి అమ్ముడుపోయాను. అంతేకాదు, ఈ రోజు నుంచి ఈ కాకి పట్టణను వదిలిస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. వేల మందిని కల్తీ సారాకి బలి చేసి నువ్వు మాత్రం విదేశీ విస్కీ తాగుతున్నావా పులారా? అది వాళ్ళ కర్మఫలం, ఇది నా జాతక బలం. నీ జాతకాన్ని తలకిందులు చేస్తాను. అది నీ తరం కాదు. నీతి అవినీతికి అమ్ముడుపోయినంతకాలం, నిజాయితీ అధర్మానికి లొంగిపోయినంతకాలం మాలాంటి వాళ్ళ జాతకాల్ని ఎవ్వరూ ఏమి చేయలేదు. పొరపాటు నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపి పాతి పెట్టగలను. కానీ నిన్నొక్కడిని చంపితే సమస్య పరిష్కారం కాదు. నీ జాతి యావత్తు అంతమయ్యే రోజు వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ అణగారిపోయిన అట్టడుగు వర్గం విజృంభించే రోజు వచ్చింది. ఈ పీడిత శ్రామిక కార్మిక లోకం పొగ సెగలు లేచి ప్రళయకాల ప్రపంచంలా విజృంభించి పదవీ రామోపరులను పట్టి పల్లార్చే రోజు వచ్చింది. పుల్లారావు, మీ జాతి యావత్తు ఎదురు తిరిగినా ఆ విలయ తాండవాన్ని ఎవరూ ఆపలేరు. శాంతియుతంగా ఆందోళన చేయమని చెబితే మీరు హింసాకాండకు ఎందుకు పూనుకున్నారు? ఇలాంటి పరిస్థితుల్ని సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 8,000 మంది మరణాలను చూసిన ప్రజలు ఉద్రేకాన్ని ఆపుకోలేకపోతున్నారు. మీరు ఉద్రేకాన్ని ఆపుకోలేకపోతే నేను ఉద్యమాన్ని ఆపేస్తాను. మనం కోరుకున్నది ప్రజాధనం నష్టపరచడం కాదు, ప్రజా ప్రతినిధులలో మార్పు. అయ్యా, మీరు మాకు పెద్దలు, మా పార్టీకి ప్రెసిడెంట్ గనక ఒక విషయాన్ని మనవి చేయాలి. అందుకు నుంచున్నాను. కల్తీ సారా తాగి ప్రజలు చచ్చిపోవడానికి గోవిందయ్య గారిని మంత్రివర్గం నుంచి తీసేయడానికి ఏమిటండి సంబంధం? అలా తెలియక అడుగుతున్నాను. అది పోలీసు వాళ్ల బాధ్యత. ప్రజలందరినీ తన కన్న బిడ్డల్లాగా భావించే గోవిందయ్య గారి లాంటి మనిషినే మంత్రివర్గం నుంచి తీసేశారు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? కనుక నా సపోర్టర్స్ 10 మందితోనూ ఈ ప్రభుత్వానికి నేటి నుంచి నా మద్దతును ఉపసంహరించుకుంటున్నాను అని సగర్వంగా మనవి చేస్తున్నాను. కోటేశ్వర గారు, ఎందుకు తొందరపడతారు? ఒక్కసారి నిదానంగా ఆలోచన చేయండి. ఆలోచించి అర్థం చేసుకోలేకపోవడానికి ఇదేమైనా పద్మ వ్యూహమా? ఇది కుట్రదారులు సాగిస్తున్న కుటిల రాజకీయ సమరం.
నేటితో ఈ దుష్ట పరిపాలన అంతం కావాలి. వాళ్ళ తగ్గాలి ఇప్పుడు అనిపించిందా మీకు దుష్ట పరిపాలన? నీతి మీ ఇంటి పేరేంటో మాట్లాడకండి. అట్టే అలగ మోకవా, రేపు తెల్లారేసరికి తెలుస్తుంది నా ఇంటి పేరేంటో. ఏమిటయ్య నీ గొప్ప పెద్ద పుల్లాగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.